మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఎన్నికలు ఎలా జరిగాయి, ఏ పరిస్థితుల్లో జరిగాయి, ఎందుకు జరిగాయో అందరికీ తెలిసిందే. చివరకు మా అధ్యక్షుడు మంచు విష్ణు ఎన్నికయ్యాడు. శనివారం నాడు ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. మంచు విష్ణు ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులంతా కూడా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన వారంతా కూడా మాకుమ్మడి రాజీనామా చేశారు. దీనిపైన మంచు విష్ణు స్పందించాడు. వారు అలా రాజీనామా చేయడం చాలా బాధాకరమని, ఎవరేం చేసినా కూడా మా ముందుకు కొనసాగుతూనే ఉంటుందని మంచు విష్ణు అన్నాడు. అయితే ఇప్పుడు రాంగోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చాడు. ముగిసిన మా ఎన్నికలు మా సభ్యుల మీద కౌంటర్లు వేశాడు. తనకు కూచిపూడి నాట్యం కంటే క్యాబరెట్ డాన్స్ అంటేనే ఇష్టం అంటూ మాను దారుణంగా అవమానించాడు. సినిమా జనాలు తాము నిజమైన సర్కస్ వాళ్ళమని ప్రేక్షకులను నిరూపించారని మా ఎన్నికలు జరిగిన తీరుపై కౌంటర్ వేసినట్లు తెలుస్తోంది. నాకు ఎప్పటికైనా సరే కూచిపూడి నాట్యం కంటే క్యాబరెట్ డాన్స్ అంటేనే చాలా ఇష్టమని వర్మ పేర్కొన్నాడు. ప్రేక్షకుల మదిలో సినిమా జనాలు ఎంతో గొప్ప వాళ్ళు అని నమ్మేవాళ్ళు, కానీ మా ఎన్నికల వారంతా కూడా బీలో ఆర్డినరీ అని నిరూపించుకున్నారు అంటూ వర్మ అందరినీ ఏకి పారేశాడు. మొత్తానికి వర్మ ఏ సైడో చెప్పలేదు. ఆ మధ్య ప్రకాష్ రాజ్ మీద వచ్చిన లోకల్ నాన్ లోకల్ ఇష్యూ మీద బాగానే స్పందించాడు. ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక అదే సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కూడా మాట్లాడారు ఆర్జీవి. చిరంజీవి గారితో పోలిక ఏంట్రా బాబు అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి గారికి ఎవరు పోటీ రారు, ఆయన ఇండస్ట్రీకి పెద్దనగా ఉండాలి, ఇది అందరి కోరిక అంటూ అన్నారట రామ్ గోపాల్ వర్మ.